జ్ఞాని అయిన వాడు ఈ విధంగానైనా ప్రవర్తించవచ్చు. పసిపిల్లలా గంతులు పెట్టవచ్చు, పిచ్చివాళ్ళ కేకలు పెట్టవచ్చు, దుమ్ము ధూళిలో పొర్లాడవచ్చు. అయితే అవన్నీ కూడా అతని మానసిక పరిధిని దాటి జరుగుతుంటే గనక అతనికే అది తెలియకుండా ఉంటుంది. కానీ ఇలా ఉండాలని ఏ శాస్త్రం ఆయన నిర్ణయించలేదు. అతను దేహాతీతుడు, శుద్ధ బుద్ధ సచ్చిదానంద స్వరూపుడు, ఈ వేదాలకు అందనివాడు. అటువంటి పరబ్రహ్మ స్వరూపుని కొలిచే జ్ఞానం లౌకికులైన మానవులకు ఎలా సాధ్యమవుతుంది? అది తెలుసుకోవాలంటే ఆ స్థాయికి వెళ్ళి చేయాల్సినటువంటి పని. ఆ స్థాయికి వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళు అర్థమవుతారు తప్ప, లేకపోతే తెలియదు కదా. వివేకానందం తెలుసుకోవాలంటే మరో వివేకానందే రావాలి. కనుక మహనీయులు దేహ పరిధిలో జీవించరు అనటానికి ఉదాహరణగా మన కళ్ళ ముందు జరిగిన ఒక కథ. ఇటీవలే స్వామి దేహాన్ని చాలించారు రమణ మహర్షి. అందరి దాదాపుగా తెలుగునాటి రమణ మహర్షి భక్తులు చాలామంది ఉన్నారు, వారికి కూడా తెలుసు ఈ కథ. ఒకసారి రమణ మహర్షి గారికి రాచకురుపు లేచింది వీపు మీద. అది రోజురోజుకు పెరిగి అరిచేయంత విడల్పు అయిపోయింది. అది ఈ రోజుల్లో క్యాన్సర్ అంటాం, ఆ రోజుల్లో తెలియదు కనుక రాచకురుపు అనేవాళ్ళు. ఇక దాని బాధ ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పలేము. ఎప్పుడైతే మందులు వచ్చాయి కనుక, కానీ ఆ రోజుల్లో ఏదో ఒక ప్రైవేట్ వైద్యం చేస్తూ ఉండేవాడు, మూలికా వైద్యం ఇట్లాగా. కానీ మామూలు మనుషులైతే కేకలు పెట్టి ఏడ్చేవారు. కానీ అంత బాధను కూడా స్వామి తన ధ్యానం చేస్తూ మర్చిపోయేవారు. అసలు ఈ శరీరమే నాది కాదన్నట్టు ఆ స్థితిలో ఉండేవారు ఆయన. కానీ చూసే భక్తులకు మాత్రం తెలుసు దాని లక్షణం ఏంటో తెలుసు గనక, దాని తీవ్రత ఎలా ఉంటుందో వీళ్ళు ఏడుస్తుండేవారు చూసి. స్వామి లోపల లోపల ఎంత బాధపడిపోతున్నారో, ఎంత వేదన పడుతున్నారో, ఎట్లా దీన్ని నివారించాలి అని. ఇలా చూస్తుండే కానీ రోజులు గడిచినాయి, అది బాగా చీము పట్టింది, దాని నుంచి దుర్గంధం వస్తూ ఉంది, చీము గారుతుంది, అయినా ఏమి ఆయన చెలించట్లేదు. వీళ్ళు ఏడ్చారు కాళ్ళు పట్టుకొని, మీరు అంగీకరించండి, వైద్యం చేయిస్తాం స్వామి, దాని మీద కొన్ని లేపనాలు వేస్తే తగ్గిపోతుంది, ఆ పురుగు బయటకు వచ్చి చచ్చిపోతే మీకు ఉపశమనం దొరుకుతుందంటే స్వామి ఒప్పుకునేవారు కాదు. ఆయన కొంతమంది శిష్యులు వెళ్ళి, సన్నిహితులైన వాళ్ళు వెళ్ళి కాళ్ళు పట్టుకొని ఏడిస్తే అప్పుడు అన్నారట వైద్య, అప్పుడు మహర్షి నవ్వుతూ వైద్యం చేస్తే ఏమవుతుందన్నారట. అంటే పుండు తగ్గిపోయి తమ ఆరోగ్యం బాగుపడుతుందని వాళ్ళ సమాధానం. మెరుగుపడితే ఏమవుతుందన్నారట, మీరప్పుడు ఆనందంగా ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంది అన్నారట. ప్రస్తుతం నేను అలాగే ఉన్నాను కదా, ఆనందంగానే ఉన్నాను కదా, ఇంకా ఎక్కువ కాలం జీవించడం అనేది అది మన చేతిలో లేదు కదా. ఇప్పుడు ఆయుష్ తీరితే అప్పుడు వెళ్ళిపోక తప్పదు కదా, అదేమన్నా డాక్టర్ చేతిలో ఉందా, ఆయన ఏమన్నా ప్రాణాలు పోయగలడా, సాధ్యం కాదు కదా. కానీ పైగా జీవితే బ్రతకాలని ఆశ ఉన్నవాళ్ళకి ఇవన్నీ కావాలి, నాకేమి లేదు. ఎప్పుడు ఈ శరీరం, ఎందుకంటే కర్మను అనుసరించే శరీరం వస్తూ ఉంటుంది కనుక, దాని కర్మ శేషాన్ని తీరగానే శరీరం వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని కనుక దాని నుంచి వచ్చే బాధలు కూడా అనుభవించాల్సి ఉంది. అలా కాకుండా దీన్ని నివారణ చేసుకొని మళ్ళీ నేను పెంచుకోనా, దీన్ని కర్మను పెంచుకోనా కనుక ఆ విష దాన్నంతా కూడా నేను ఇష్టపడను. ఈ దేహం అనేది జ్ఞానానికి అవసరమే కాని జ్ఞాన సాధనకి, కానీ దాని పరిమితి మించి మాత్రం కోరుకోకూడదు. ఆయుష్ పెంచాలని కోరుకోకూడదు. చితికిపోతున్నటువంటి ఈ శరీరం ఎప్పుడు వదిలిపోతుందో తెలియదు మనకి కనుక, ఈ సమయాన్ని నాకు వృధా చేయటం ఇష్టం లేదు. నాకు ఈ వైద్యం పని లేదు, మీరు వెళ్ళండి అని చెప్పి స్వామి నిష్కర్ష చెప్పేసరికి పాపం వాళ్ళు ఏడుస్తూ వెళ్ళిపోయారట. కానీ వాళ్ళ మనసులో ఆరాటం తగ్గల, ఎట్లయినా సరే స్వామి ఇది ఏం చేయాలి. అప్పుడప్పుడు ఆ పురుగు బయటకు వస్తూ లోపలికి పోతూ కనిపించేదట ఈ భక్తులకి, ఎలా దాన్ని పట్టుకోవాలని చెప్పి వీళ్ళు ఆలోచన చేస్తూ ఉండేవాళ్ళు. ఆ సమయంలో ఇక ఒకసారి స్వామి పడుకొని నిద్రపోతున్న సమయంలో ఈ భక్తులు ఏం చేశారంటే, మెల్లగా తెలియకుండా స్వామికి తెలియకుండా ఒక అరిసె తీపి పదార్థం అరిసె తీసుకొచ్చి స్వామి ఆ పుండు మీద అలా ఆనించి పెట్టారట. అట్లా పట్టుకున్నారు, మళ్ళీ గట్టిగా పెడితే లేస్తారేమోనని. వెంటనే ఈ తీపి వాసనకి ఆ రాచకురుపులోని పురుగు బయటకు వచ్చేసి వీళ్ళు ఇలా మెల్లగా తొలగించగానే ఆ పురుగు కింద పడి అటు ఇటు హడావుడిగా పరిగెడుతూ ఉంది. ఎప్పుడు లేచారో ఏమో స్వామి చూసి ఆ పురుగును తీసి మళ్ళీ దాని స్థానంలో దాని పురుగు కురుపులో వేసేసారట. వేసి పిచ్చివాళ్ళారా, ఎవరైనా సరే స్వస్థానం వదిలిపెడితే ఎంత బాధపడతారు, దాని స్థానాన్ని అది విడిచిపెడితే ఎంత గందరగోళం అయోమయంలా తిరుగుతుందో చూసారా. ఆ జీవికి ఆ విధంగా మీరు బాధ కలిగించవచ్చా? మీ స్వస్థానం మీరు విడిచిపెడితే మీకు ఆందోళనగా ఉండదా? మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ అడవిలో వదిలిపెడితే ఎంత బాధపడతారు? అది కూడా జీవే కదా, దాని స్వస్థానం ఎక్కడంటే నా పుండు, రాచపుండు.
కనుక దాని చోట్ల అది హాయిగా ఆనందంగా దాన్ని ఉండనివ్వండి, ఎందుకు ఇలా చేస్తారని చెప్పాను. నిజంగానే ఇంత జితేంద్రియులు ఆఖరికి దేహాన్ని కూడా దాటి, దేహ పరిధిలో వచ్చేటువంటి ఈ సుఖ కష్టాలను కూడా దాటి, ఎందుకంటే నిప్పు పట్టుకుంటే కాలుతుంది, ముళ్ళు గుచ్చుకుంటే నొప్పి కలుగుతుంది, ఇవన్నీ దేహావస్థలు. మరి ఈ అవస్థలకు అతీతంగా మహనీయులు ఎలా ఉండగలిగారంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అరుణాచలం కొండను చుట్టి రావటానికి చాలా సమయం పడుతుందని చెప్తారు. అటువంటి కొండని రోజు తెల్లవారుజామున మహానుభావుడు ఆయన రమణ మహర్షి 4-5 సార్లు చుట్టి వచ్చేవారట. అంత కాలికి చెప్పు లేకుండా ఎన్నో ముళ్ళు ఇరుగుతూ ఉండేవంట కాళ్ళు, పాదంలో కూడా. అయినా దేన్ని పట్టించుకోకుండా, ఎక్కడ నడకాపకుండా, అంటే దేహాన్ని జయించినటువంటి మహనీయులు అతీత స్థితిలో ఏ విధంగా ఉంటారో తెలుసుకోవాలి. దేహ పరిధిలో ఉండేటువంటి మనము చెప్పులు లేకుండా నడవలేము, చిన్న చీమ గుట్టినా భరించలేము, ముళ్ళు గుచ్చుకుంటే ఇంకా బాధ, వెంటనే పరిగెడతాము డాక్టర్ గారి దగ్గరికి. అందువల్ల మనం ఎటువంటి స్థితిలో మనం ఉన్నామో, వాళ్ళు ఎటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారో ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి శంకరాచార్య శిష్యులు వారు చెప్తా ఉన్నారు. అందువలన ఈ శ్లోకం ద్వారా ఈ మహనీయులు ఎలా ఉంటారంటే దాన్ని మనం ఏమీ నిర్వచించలేము. రథ్యాచర్పట విరచిత కంధః పద్యాపద్య వివర్జిత పంధః యోగియోగ నియోజిత వృత్తో రమతే బాలోన్మత్తవదేవ. అతను బాలుళ్లాగా ఉన్మత్తుల్లాగా ఎప్పుడూ ఆనంద స్థితిలో ఉండే ఆ యోగికి ఈ దేహ పరిధి అనేది వర్తించదు. అటువంటి స్థితి చేరటానికి మనకి ఎన్ని జన్మలు కావాలో ఆలోచించుకోవాలి. సెలవు.